నిన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చి ఏదైతే వారు స్పందించినరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే అతను ఒక రోల్ మోడల్ గా మా పిల్లలకు చెప్పేది మేము నిన్నటి వరకు ఈ రోజు అటువంటి వ్యక్తిని ప్యాకేజ్ పట్వారి అంటున్నారు కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఏదో ప్యాకేజ్ తీసుకోయినా ఆయన స్పందించిండు అని జనాలు గుసగుస అనుకుంటున్నారు మళ్ళ పోలీసునని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని స్పందించిండు సార్ మళ్ళ మీ మిత్రుడు స్టీఫెన్ రవీంద్ర 2022 లో మా మీద చేసినటువంటి కేసు మీద ఎందుకు స్పందించారు రవీన అన్న అని అడుగుతున్నా ఫిబ్రవరి 22వ తారీఖు రాత్రి 2022 సంవత్సరం నన్ను బసవ కళ్యాణ్లో కర్ణాటక పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు 23/2/2022 లో మన తెలంగాణ పోలీసులకు అప్పజెప్పిండ్రు నేను దాని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తెప్పించుకున్నా ఇన్ఫర్మేషన్ అయితే మల మీ మిత్రుడు స్టీఫెన్ రవీంద్ర తోటి మాట్లాడండి మంత్రి మీద మేము హత్య యత్నం చేశాం అనే కేసులో అరెస్ట్ చేశారు మాజీ మంత్రి గారు మొన్న మధ్యనే మీ ముందే ఏ అటువంటిది ఏం లేదు హత్య గీత ఏం లేదు పోలీసులు అతి ఉత్సాహం చూపిండ్రు అని మాజీ మంత్రి గారు స్పందిస్తారు మొన్న జరిగిన పోలీస్ స్టేషన్ ముట్టడిల గుసగుసలాడుకుంటుండ్రు నేను టిఆర్ఎస్ పార్టీ మిత్రులకు కార్యకర్తలకు ఒక అపీల్ చేస్తున్నా మాజీ మంత్రి గారు మీ అందర్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ ముట్టడించిండు ఆయన 4 సంవత్సరాల పైచిలకు 5 శాఖలకు మంత్రిగా పనిచేసిండు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తే కేసు అవుతదని తెలియదా మాజీ మంత్రికి మరి ఎందుకు చేసినావయ్యా అంటే అతను మిత్రులతోటి సిట్టింగ్లా అంటాడంట ఏ కేస్ బుక్ అయితే న్యాయంపడి ఉంటారు లేకుంటే కొడుకులు ఆ పార్టీలకు ఈ పార్టీలకు జంప్ అవుతారు కాబట్టి కావాలని నేను రచించిన ప్రణాళిక ప్రకారమే జరిగింది అది అని చెప్తాడంట కాబట్టి టిఆర్ఎస్ పార్టీలు ఉన్న మిత్రులను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఇటువంటి కుట్రలలో మీరు బలి కావద్దు మీరు జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నా